షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకపై తమకు ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏమీ లేదని, షర్మిల తాను స్థాపించిన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆమె ప్రయాణం ఏ విధంగా ఉన్నా రాష్ట్రంలో మా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి తలిచారో అదే జరుగుతుందని, 175కు 175 ఎమ్మెల్యే సీట్లు తాము గెలిచి తిరిగి రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆత్మకూరు జయజర్ల మండలాలలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరికపై ఆయన ఈ విధంగా తెలిపారు. విలువ పెంచిన ఏకైక ముఖ్యమంత్రి మనవడు వైఎస్ జగన్మోహన్ గారని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 3,000 పెన్షన్ ప్రజలందరికీ ఇస్తూ వాళ్ళ సంతోషం పంచుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలందరూ ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ముందు 2,250 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 200 రూపాయలు పెంచుతూ ఇప్పుడు ఈ 5వ సంవత్సరంలో 3,000 చేసి ఇచ్చిన మాట ప్రకారంగా చేస్తూ ప్రజలందరికీ ముందుండే వ్యవస్థ కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు ఎవరిని అడగకుండా ఎవరిని అడుక్కోకుండా వ్యవస్థ తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా గౌరవంగా బతికేటట్టు అవకాశం ఇచ్చారు. ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ఈ వ్యవస్థ ఏ విధంగా వచ్చింది, దానివల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయి, వాళ్ళు కూడా ఎవరిని అడుక్కోకుండా జీవితం కొంచెం గౌరవంగా బతుకుతున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఈ మేలు మర్చిపోరని నేను భావిస్తున్నా. తప్పకుండా ఈ ఎలక్షన్లో అప్పుడు మోడీ గారు 2వసారి ఏ విధంగా గెలిపించారో ప్రజలు, ఆయన 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేశారు అందరూ మర్చిపోయారు. ఒకటి వచ్చి ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, 2వది వచ్చి ప్రతి ఇంట్లో ఒక టాయిలెట్ కట్టించారు. ఈ 2 ముఖ్యమైన కార్యక్రమాల వల్ల ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు మోడీ గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఒక్క వ్యవస్థ వల్లే వాళ్ళ హక్కు ప్రజలు వాళ్ళ హక్కు వాళ్ళ చేతిలో పెట్టారు. కాబట్టి మళ్ళీ ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం అయినా కానీ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఇంటికి వచ్చే వ్యవస్థ పెట్టారు. కాబట్టి తప్పకుండా రుణపడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారని చెప్పి సార్, తెలంగాణగా ప్రభుత్వం అని చెప్పిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. నాకంటే ఇప్పుడు దాకా ఏమి అనౌన్స్ చేయలేదండి. టీఎస్ అంటే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ లో కలిపారు, కండవా కప్పారు. వాళ్ళకి ఇంకా బాధ్యత ఏమి ఇచ్చారో నాకు కూడా తెలియదు. అందుకు ఇచ్చేదాకా నేను కూడా కామెంట్ ఏం చేయలేదు. ఒక పక్క జగన్ గారి జగన్ వదిలిన బాణం అని చెప్తావు, మరి ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల ఏమని భావిస్తారు? నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. వాళ్ళు ఏ విధంగా బాధ్యతలు తీసుకుంటారో మనకి ఇంకా తెలియదు. సో అవి వచ్చేదాకా మనం కూడా కామెంట్ చేయడం మంచిది. ఏ విధంగా ఉండొచ్చు మన పార్టీకి? మన పార్టీకి దూకా ఏమి లేదు. మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కోరారో 175కి 175 సీట్లు రావాలని, తప్పకుండా ప్రజలు అది గిఫ్ట్గా ఇస్తారు. దాంట్లో ఏ విధంగా ఏ మాత్రం కానీ డౌట్ లేకుండా మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఈసారి మాత్రం ఆయన ఏం ఆశిస్తారో తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ సార్.